మొత్తం మీద కిక్కిస్తూ ఉంది మందు కిక్కిస్తూ ఉందంట మందు కిక్కియడమే కాదు మందుల టెండర్లు కూడా కిక్కిస్తూ ఉన్నాయి అయితే రెండు వేల ఆరు వందల ఇరవై వయసులకు గాను మొత్తం వేలాది సంఖ్యలో భారీగా ఏది అప్లికేషన్లు వచ్చి పడతా ఉన్నాయి ఒక్కొక్క అప్లికేషన్కి రెండు లక్షల రూపాయలు ఆ రెండు లక్షల రూపాయలు మళ్ళీ వస్తాయంటే అంటే మళ్ళీ అటే పోతాయి అటే పోతున్నాయి ఇవి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ఓన్లీ టెండర్ల ద్వారా ఏది మద్యం అమ్మకాలకు సంబంధించి మద్యం టెండర్లకు సంబంధించి ఇక మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏది సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఉధృతమైనటువంటి అంటే ఒక పోరాటం చేస్తూ ఉన్నారు అయితే సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెలో భాగంగా వాళ్ళు అంటే పనులు నిలిపివేసి తర్వాత మాకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది కేసీఆర్ నువ్వు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చినావు కదా ఆ హామీ ఏమైందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అడుగుతా ఉన్నారు అంటే అక్కడ ఉద్యమ సమయంలో అరే కనీ కనీసం మనం ఈ సఫాయి సామ్య కార్మికులకు తర్వాత వీళ్లకు మనము మీకు ఇరవై వేల మందికి మేము ఇవ్వలేమా ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే మొదటి సంతకం దీని మీదనే చేస్తా అని చెప్పిండు కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి నెల రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నా కానీ దాని గురించి పట్టించుకోకుండా కాక పక్కకు పెట్టేసిండు అయితే ఒక్క ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు సఫాయి కార్మికులు లేకపోతే తర్వాత ఇక్కడ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఆ కార్మికులు లేకపోతే మొత్తం దుర్గంధంతో వాసన వచ్చి కంప కొట్టి చచ్చిపోతారు ఒక్కొక్కరు అయితే కనీసం దీని గురించి కాక పట్టించుకుంటలేడు నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే అంటే ఆ కంప కొట్టి తర్వాత ఇదంతా కూడా దుర్గంధం వచ్చేసి తర్వాత ఇదంతా చెత్త చెదారం అట్లా ఉంటే అట్లనే వాళ్ళ ఇంటి దగ్గర పెడితే కాకకు తెలుస్తుంది అప్పుడని చెప్పేసి చాలామంది అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికంటే గతంలో ఉద్యమ సమయంలో ఏప్తి కదా ఆ సమయంలో చెప్పినటువంటి హామీకి సంబంధించి వెయ్యి శాతం వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ హక్కులకు సంబంధించి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం వెయ్యి శాతం ఉన్నది ఇక మరోవైపు ఇట్లుంటే ఒక రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఏవైతే ఆస్తులు ఉంటాయో ఆ ఆస్తుల మనమే టాప్ అన్నమాట మనమే అంటే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులే టాప్లో ఉన్నారంట ఆస్తులలో ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఏమి ఉన్నాయంట మొత్తం కూడా అంటే వీళ్ళు ఎప్పుడైతే కాక ఏం చేసిందంటే బాగా ఎవరైతే ఆస్తులు ఉంటాయో ఆస్తులు రాజ్యసభ టికెట్లు ఇచ్చేసిండు అక్కడ పార్థసారథి రెడ్డికి కానీ తర్వాత ఇంకా హెడ్రోగ్ కానీ వీళ్ళందరూ కూడా ఆ టికెట్లు ఎవరికి ఎవరికి ఇచ్చిందంటే మొత్తం మీద బాగా ఆస్తులు ఇచ్చాడు ఆస్తుల దాంట్లో ఈ నెల ఫస్ట్ ఉన్నాడంట ఆస్తులు తక్కువ ఉన్న దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఇక మణిపూర్లో అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి మళ్ళీ మరో ముగ్గురును చనిపోయినరు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఇట్లా ఉన్నాయి ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం ఇక చంద్రయాన్ కూడా చంద్రయాన్ త్రీ కూడా విజయవంతంగా ల్యాండింగ్ అవ్వడానికి రెడీగా ఉందంట ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు చంద్రయాన్ త్రీ చంద్రుడి ఫోటోలు పంపిన విక్రమ్ ల్యాండర్ చందమామ చుట్టూ తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్ కొన్ని ఫోటోలు వీడియోలను పంపించింది మోన్ కు దూరంగా చిన్న సైజులో భూమి కూడా ఆ వీడియోలో కనిపించింది వీడియోలో ఒక వీడియో పంద్ర ఆగస్టు రోజున ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోక ముందు తీసిన తీసిందని ఇస్రో తెలిపింది మరోటి గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత తీసిన వీడియో అని పేర్కొంది ఇది విక్రమ్ ల్యాండర్ కు శుక్రవారం తొలి డీ బూస్టింగ్ అంటే కక్ష తా కక్ష తగ్గింపు ప్రక్రియ విజయవంతమైందని ఇస్రో వెల్లడించింది ఆదివారం మధ్యాహ్నం మరో కక్ష తగ్గించి అయితే ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తామని చెప్పేసి ఇస్రో అధికారులు చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు మొత్తం మీద అది ఈ ప్రయోగం ఏదైతే ఉందో సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఇరవై మూడు తారీఖు లేదంటే ఇరవై నాలుగో తారీఖు దానిపైన ల్యాండింగ్ చేసేసి అక్కడ అంటే చంద్రుడిపైన ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉన్నది అక్కడ చెట్లున్నాయా చేమలు ఉన్నాయా గాలి ఉన్నదా ఉన్నాయా ఇవన్నీ కూడా చూసి నిజంగా అటువంటి నివాస యోగ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళే అంటే ఇప్పుడు అమెరికాకి ఎట్లా వెళ్తామో చంద్రుడిపైకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇక మరో విషయం చెప్పుకోవాలి మీకు ఇక్కడ నిన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి జరిగింది ఈ జయంతి కార్యక్రమానికి తీన్మన్ మల్లన్న కూడా ఇక్కడ ఏది భువనగిరి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ అంటే జైహింద్ గౌడు తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రామాంజనేయుల గౌడు తర్వాత ఆంజనేయుడు కాసల ఆంజనే గౌడు వీళ్ళందరూ కూడా చాలా మంది ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో ఒక అక్కడ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి తీర్మాన కూడా వెళ్ళాడు తీర్మానమాలను ఒకటే చెప్పాడు అంటే గౌడులు ఇట్లా అడుక్కుంటే రాదన్న ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి గోల్కొండ కోటను గోల్కొండ కోట పైన జెండా ఎగరేయాల్సింది ఎవరు అంటే గౌడులు ఎగరేయాలా లేకపోతే బహుజన నాయకులు ఎగరేయాలి దానికోసం బీలిసీలంతా కూడా ఒక్కటి కావాలి అప్పుడే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుంది కానీ మనం మేము మేము ఓట్లు వేసుకోం కానీ మేము అడుక్కుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి అందుకని కౌండిన్య గర్జన పెడితే బాగుంటుందని చెప్పేసి దీని మమ్మల్ని సూచించండు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి బీసీలారా బహుజన రాజ్యాధికారుల కోసం నాలుగు వందల సంవత్సరాల క్రితం సర్దార్ సర్వ పాపన్న చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ముదిరాజులు కానీ యాదవులు కానీ మున్నూరు కాపులు కానీ గౌడులు కానీ తర్వాత శాలివాహనులు కానీ ఇట్లా రకరకాలుగా అందరూ కూడా అందరూ కూడా ఎవరికి వారు బలోపేతమై అందరూ ఒకటి కావాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక వైన్స్లకు వైన్స్ అప్లికేషన్లు కిక్ అంట రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాలకు లక్షకు పైగానే దరఖాస్తులు చూసుకో పైసలు ఎట్లా రాల్తున్నాయి పోటీ పడ్డ ఎమ్మెల్యేల బంధువులు లీడర్లు రియల్టర్లు ఇక వ్యాపారులు మహిళలు అందరూ వచ్చేసింది ఇక్కడ శుక్రవారం ఒక్కరోజే యాభై వేలకు పైగా దరఖాస్తులు అర్ధరాత్రి దాకా క్యూ కట్టి అప్లికేషన్లు ఇచ్చిన ఆశావహులు ఎల్లుండి జిల్లాల్లో లక్కీ డ్రా ఇరవై రెండున ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లింపు ఉంటుందంట నవంబర్ ముప్పై నుంచి కొత్త దుకాణాల నుంచి కొత్త దుకాణాలు స్టార్ట్ స్టాక్ రిలీజ్ చేస్తారు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త వయన్స్ అందుబాటులోకి వస్తుంది సర్కార్కు ఆదాయం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చూసుకో ఇక రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు దాఖలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై వయన్స్లుండగా శుక్రవారం చివరి రోజు కావడంతో అర్ధరాత్రి వరకు లక్షా ఇరవై వేల దరఖాస్తులు వచ్చాయి ఇందులో శుక్రవారం ఒక్కరోజే యాభై వేలకు పైగా రావడం గమనార్హం ఇక దీంతో ప్రభుత్వ ఖజానాకు అప్లికేషన్ల ద్వారానే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎక్సైజ్ ఆఫీసర్లతో ఆఫీసర్లలో అధికారులు అప్లికేషన్లు స్వీకరించారు ఇక ప్రభుత్వ పథకాల మాదిరిగా రాష్ట్ర సర్కార్ ప్రచారం చేయడం వైన్స్కు అప్లై చేసుకోవాలని కోరుతూ ఆఫీసర్లతో మీటింగ్లు పెట్టించుకో పెట్టించడంతో ఒక్కో వైన్స్కు వంద వందల్లో అప్లికేషన్లు వచ్చాయి కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చొని దరఖాస్తులు సమర్పించారు వైన్ షాపులు అప్లై చేసుకున్న వారిలో ఎమ్మెల్యేల దగ్గరి బంధువులు లీడర్లు రియల్టర్లు ప్రముఖ వ్యాపారులు మహిళలు కూడా ఉన్నారు కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయనే అంచనాతో చాలా మంది టెండర్లు వేసి ఆఫీస్ టెండర్లు వేస్తారని చెప్పేసి ఆఫీస్ చెప్తా ఉన్నారు అయితే ఏది లాభసాటి ఆదాయ లాభసాటి వ్యాపారం అంటే మద్యం వ్యాపారం అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకనంటే ఇందులో నష్టం వచ్చే ప్రసక్తే లేదంట హండ్రెడ్ పర్సెంట్ లాభమే అందుకని రెండు లక్షల రూపాయలు వేస్తే మరి పోతే అంటే ఒక్కొక్కరు యాభై యాభై అప్లికేషన్లు కూడా వేసినారు యాభై అప్లికేషన్లు వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళకు కోటి రూపాయలు కోటి రూపాయలు చెల్లించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి టెండర్ వచ్చేస్తే మొత్తం కథ అంతా మారిపోతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక గ్రూపులుగా కూడా అప్లికేషన్లు వేసిన ఎట్లయినా చేసి వైన్ షాపులు దక్కించుకోవాలని భావించిన కొందరు తమ ప్రాంతాల్లో పది మంది కలిసి రెండు మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పించారు మంత్రులు ఎమ్మెల్యేలు తమ దగ్గరి బంధువుల చేత ఎక్కువ అప్లికేషన్లు వేయించారు రియల్టర్లు ఇప్పటికే వైన్స్ నిర్వహిస్తున్న వాళ్ళు కూడా రకరకాలుగా అప్లికేషన్లు వేశారు ఎక్కడో ఒక చోట అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది రెండు మూడు దరఖాస్తులు కూడా చేసుకున్నారంట ఇంకో ఇది పరిస్థితి మొత్తం కూడా కిక్ ఇస్తా ఉందంట వైన్స్ అప్లికేషన్ల కిక్కు ఇట్లా పొంగుతున్నది లెక్క పర్మనెంట్ చేసేదాకా సమ్మె ఆగదు జీహెచ్ఎంసీ ఆఫీసులు ఎదుట ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన ఎక్కడికక్కడ అరెస్టులు హెడ్ ఆఫీసు బయటే అదుపులోకి చార్మినార్ చార్మినార్ నగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ జోన్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ అరెస్టు ఇయాల కూడా అన్ని కార్యాలయాల వద్ద కొనసాగనున్న నిరసన తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ జీహెచ్ఎంసీ అవుట్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తత దారితీసింది జోనల్ సర్కిల్ కార్యాలయాల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకుని అరెస్ట్ చేశారు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్దకు వచ్చిన వారిని గేటు బయటే అదుపులోకి తీసుకున్నారు దీంతో బల్వియా హెడ్ ఆఫీస్తో పాటు చార్నార్ ఎల్బీనగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ జోన్ల ఆఫీసుల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది సెక్రటరియట్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన జిహెచ్ఎంసి ఆ ఈ ప్రెసిడెంట్ గోపాల్ని అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించిండ్రట ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవి నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంలో ఏం చెప్పిండు కాక ఎట్టి పరిస్థితుల్లో ఏది మన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏందండి అటువంటి పదాలేంది ఇక మరి ముఖ్యమంత్రిని కూడా వాళ్ళనే పెట్టుకుంటే బాగా బాగుండదా అని చెప్పేసి అన్నాడు కాక అని మరి ఏమైంది దాని గురించి అంటే యోగిటున్నది కథ అవుట్ సోర్సింగ్ అంటే ఎట్లా వేల రెండు నెలలు మూడు నెలలు కోసం తీసుకొని పని అయిపోయింది బాబు అంటే పోయి అది అట్సోర్సింగ్ అది వేరే ఆ నాలుగు రోజులు మంది తీసుకున్నట్టు సంవత్సరాల తరబడి పనిచేసే అవుట్ సోర్సింగ్ తలకేంటి కాంట్రాక్ట్ అయింది నేను అదే మాట చెప్పిన గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు నేను చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టారు బెతిరేన్ దొరుకుతాడు అంటే మంత్రులు ముఖ్యమంత్రులు మరి కాంట్రాక్ట్ వేసుకుంటే మీ ఇప్పుడు ఇప్పుడున్న నవరే మంత్రులు దొరుకుతాడు వీడవద్దు అయ్యా సోర్సింగ్ అంటే ఎట్లుండాలి రెండు నెలల మూడు నెలల కోసం పని ఉండాలి అంతే కానీ మొత్తం పెట్టుడు ఏంటండి చూసిరు కదా మరి ఏమైంది ఇది ఉద్యమ సమయంలో చెప్పిండు కాక మరి ఉద్యమ సమయంలో చెప్పిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు గడిచిపోయింది అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు అయితే ఇక్కడ ఏది ప్రధానంగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇంకా అంటే వాళ్ళకి ఏమని చెప్పిండు మీకు ఇల్లు కూడా లేవా ఇరవై వేల మందికి మేము ఇల్లు కూడా కట్టియలేమా ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రం రాని ఫస్ట్ మీకే ఇల్లు కట్టిస్తా మీకే జాబులు పర్మనెంట్ చేస్తా అని చెప్పిండు మరి చేసిండా ఇప్పటివరకు అంటే అది లేదు దాని గురించి చేస్తా ఉన్నారు పాపం ఇదంతా తీసుకుపోయి ఉంటుందో చెత్తా చెదారం మన్ను మచ్చడం ఏదైనా ఉంటుందిగో ఉంటే ఏడ వయాల్లో గాడ వైది ఆ వాసనకు ఆ పరిస్థితికి ఎవరు నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అట్లా అయితేనే కరెక్ట్ ఉంటుంది ఎట్లా చెప్పిండి కాక ఎందుకనంటే కాక చెప్పేది ఒకటి ఉంటుంది తర్వాత చేసేది ఒకటి ఉంటుంది అన్నట్టు అది అర్థం చేసుకోవాలి లేదా అది అది అర్థం చేసుకోకుండా పాల ప్యాకెట్లు వస్తాయంటే కూడా ఎట్లుంటుందో ఆయన చెప్తారు చూడరుకోడు బొమ్మ పెట్టి పాల్పోదు పాల ప్యాకెట్లో వేయే కూరు మీరు అని చెప్పేసి కాకనేపుతున్నాడు అర్థం చేసుకోండి మీరుగా మణిపూర్లో మళ్ళీ హింస మణిపూర్లో రెండు వారాల తర్వాత మళ్ళీ హింస చోటు చేసుకుంది శుక్రవారం ఉదయం ఉక్రూల్ జిల్లా తవాయి గ్రామం వద్ద బంకర్లో ఉండి కాపలా కాస్తున్న ముగ్గురిని సాయుధ దుండగులు కాల్చి చంపారు ఇక డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నారా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శంషాబాద్ మున్సిపల్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది విధులు నిర్వహించకుండా నిద్రపోతున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది చాలా చోట్ల మొత్తం వేల ఎకరాల భూములు వందల ఎకరాల భూములు ఖతమైపోతున్నాయి వాటిని పట్టించుకోరు ఇలా భారీ వర్షాలు రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది ఇక మావ టికెట్ కోసం రంగంలోకి అల్లు అర్జున్ నోముల భగత్ కు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ అల్లు అర్జున్ సభతో బల ప్రదర్శన నాగార్జున సాగర్ లో హీట్ ఎక్కున్న పాలిటిక్స్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక్కడ నోముల భగత్ అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి ప్రాతిధ్యం వహిస్తా ఉన్నాడు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇక్కడ అల్లు అర్జున్ వాళ్ళ మామ కోసం ప్రచారం చేస్తారని చెప్పేసి ఒక వార్త సర్దార్ సర్వాయి పాపన లెక్కనే కేసీఆర్ ది ఆత్మ గౌరవ పోరాటం చూడండి ఇక చూసుకో వీరులు అనుకుంటే ఎవ్వరు పోరాట యోధులు అనుకుంటే వాళ్ళు మావోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తారు వీళ్ళు కాబట్టి అర్థం చేసుకోవాలి ఇద్దరు గోల్కొండలో జెండా ఎగిరేశారు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు బహుజన వీరుడు ఇక్కడ కూడా బహుజన వీరుడే నాయన అర్థం చేసుకోండి మీరు కేటీఆర్ చెప్తా ఉన్నాడు గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం కోనసీమను మించి సిరిసిల్లా అభివృద్ధి చెందిందని వ్యాఖ్య గీత కార్మికులని అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఏముంది రామన్న గీత కార్మికులే ఆదుకుంటారు కదా మరి వాళ్ళ అధికారం రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంటే గీత కార్మికులే అక్కడ వెలమల్ని కానీ ఇంకో సామాజిక వర్గాన్ని ఇంకో సామాజిక వర్గాన్ని ఆదుకుంటారు కదా అందుకని మీరు బుద్ధి తెచ్చుకోరి బుద్ధి తెచ్చుకోకుండా మేము అట్లే చేస్తాం ఇట్లే చేస్తాం మేము ఆడుక్కుంటాం అంటే అడుక్కున్నట్టే ఉంటది లెక్క సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి సుశీరా ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు పాపన్న గురించి మాట్లాడుతున్నారు ఓసీలతో పాటు బీసీలకు యాభై వేలు ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు వేల రూపాయలు మొదలైన దరఖాస్తులు ఈ నెల ఇరవై ఐదు వరకు ఛాన్స్ ఇక పార్టీ జంపు కాబో అంటూ మస్ట్ తొలి అప్లికేషన్ వేసిన మానవతారాయ్ అని చెప్పేసి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత తర్వాత చాలా నిరుద్యోగ పోరాటాలు చేసిండు మానవతారాయ్ మానవతారాయ్ కూడా తొలి అప్లికేషన్ వేసిందంట కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో మాఫియా రాజ్యం మంత్రులు ఎమ్మెల్యేలు సంపద దోచుకుంటున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక ఉనికి కోసం పాకులాడుతున్న కమ్యూనిస్టులు ఎన్నికల ముందు రుణమాఫీ యాదికి వచ్చిందా అని ప్రశ్న రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు ఎమ్మెల్యేలు మంత్రులు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని భూ కబ్జాలు పెరిగాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేతల అరాచకాలతో రాష్ట్రంలో భయంకర వాతావరణం నెలకొందని భయంకర వాతావరణం కొనసాగుతుందన్నారు ఇక శుక్రవారం ఖమ్మం జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి తర్వాత జెడ్పీ సెంటర్ వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాఫియా రాజ్యం నడుస్తుందని అంటున్నారు మరి రా నడుస్తుంటే ఏం చేస్తారని పబ్లిక్ అడుగుతున్నారు రాజ్యసభ సభ్యుల్లో బిఆర్ఎస్ వాళ్ళ ఆస్తులే ఎక్కువ ఏడుగురి ఆస్తులు ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇక ముగ్గురు ఎంపీల ఆస్తులు వంద కోట్ల పైనే మొత్తంగా టాప్ లో పార్థసారథి రెడ్డి పార్థసారథి రెడ్డి అంటే మన రాజ్యసభ సభ్యుడే బీఆర్ఎస్ నుంచి చేసిండు కాకమున్న ఇక ఆస్తులు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే ఆయనకు రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో ఏపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇక అతి తక్కువ ఆస్తులున్న ఎంపీగా ఆప్ నేత సంత్ బల్బీర్ సింగ్ అంట పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీలో అతి తక్కువ నేతలు తక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో అతి ఎక్కువ ఆస్తులున్నోలు ఉన్నారంట ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలున్నాయంట ఒక్కని దగ్గరనే పార్థసారద రెడ్డి దగ్గర ఇక క్రాఫ్ట్ లోన్లు కట్టిన వాళ్లకు రుణమాఫీ పైసలు పడతలేవు అంట పైసలు కట్ కదా ఎందుకంటే బ్యాంకు వారు తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఉండాలని చెప్పేసి కొంతమంది కట్టారు కదా వాళ్ళకి పైసలు ఏం పడతలేవంట రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నాటి లోన్ అకౌంట్లు క్లోజ్ కావడంతో సమస్య రైతుల ఫోన్లకేమో రుణమాఫీ అయిందని మెసేజ్లు వస్తున్నాయి బ్యాంకులకు వెళ్తే డబ్బులు జమ కాలేదంటున్న మేనేజర్లు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది బాధితులు ఉన్నారు సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకోలు నాకు మెసేజే రాలేదు మెసేజ్ వచ్చిన పోతే కూడా పైసలు రాలేవంట చూడరిగా అట్లుండదు కథ క్రాఫ్ట్ లోన్లు ముందే చెల్లించిన రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు ప్రభుత్వం డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ అవి రైతుల అకౌంట్ అకౌంట్లో పడడం లేదు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటే అవి వేసినవే వేసిన వేసినట్లే రిటర్న్ అవుతున్నాయి రుణమాఫీ అయినట్టు రైతుల ఫోన్లకు మాత్రం మెసేజ్లు వస్తుండగా తీరా బ్యాంకుకు వెళ్ళి చెక్ చేస్తే అకౌంట్లో డబ్బులు పడలేదని బ్యాంక్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ చెప్తున్నారట ఇవైతే పరిస్థితి ఇక మెసేజ్ వచ్చింది డబ్బులు రాలే పైసలు వస్తలేవట చూడ్రీ మెసేజ్ నాకు వచ్చేసింది యాదగిరిగుట్ట ఎనిమిది ఎనిమిదేళ్ళ క్రితం డెబ్బై రెండు వేల ఏడు వందల రూపాయల క్రాఫ్ లోన్ తీసుకున్న అయితే అప్పటి నుంచి జూ లేకుండా లోన్ అమౌంట్ కట్టుకుంటూ వచ్చాను వడ్డీతో సహా లోన్ పూర్తిగా చెల్లించాను ఈ నెల పద్నాలుగున పంట రుణమాఫీ పథకం కింద డెబ్బై రెండు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు డబ్బులు డబ్బులు ఏపీజీబీలోని నా అకౌంట్లో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది దీంతో బ్యాంకుకు వెళ్ళి మెసేజ్ మేనేజర్ని అడగ్గా నా అకౌంట్లో డబ్బులు జమ కాలేదని చెప్పాడు ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని చెప్తుంటే అకౌంట్లో పడలేదని బ్యాంకులో బ్యాంకు వాళ్ళు అంటున్నారని చెప్పేసి ఇమ్మడి మోహన్ రెడ్డి బావుపేట యాదగిరిగుట్ట మండలానికి చెందినటువంటి రైతు చెప్తున్నాడు పైసలు పడ్డట్టు వచ్చిందట రూపాయి పడలేదని చెప్పేసి మేనేజర్ చెప్తున్నట్ట పర్లేదు పైసలు పడకుంటా ఇప్పుడు నాకేం మెసేజ్ కూడా రాలేదు ఇంకా పడ్డా ఇంకా అదే కూడా మళ్ళీ పోయి ఒకసారి కనుక్కుంది మేము ఇక తీర్మానం చూసుకుంటే మద్యం టెండర్లలో సర్కారుకు కాసుల పంట అని చెప్పేసి బుస్సులో వంగుతుంది పైసలు వంగుతున్నాయి అవి గాడికి వచ్చింది కథ ఇది ఇంతేనా ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలైతే ఒకసారి చూద్దాం కుక్కల గొడవలో పేరిన తుపాకీ పెంపుడు కుక్కల విషయంలో యజమానుల గొడవ బాల్కానీ నుంచి కాల్పులు ఇద్దరు మృతి అంట ఆరుగురికి గాయాలు ఇద్దరు పరిస్థితి విషమం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన కుక్కలు కొట్టాల పెట్టుకుంటే వీళ్ళు కుట్టాల పెట్టుకున్నట్టల్చినట్ట ఇద్దరు చచ్చిపోయినట ఇటున్నది కథ బీజేపీ నేతల చూపు కాంగ్రెస్ వైపు హస్తం ముఖ్యులతో కమలం అసంతృప్త నేతల మంతనాలు టికెట్ హామీకి పట్టు సర్వేల ఆధారంగానే అంటున్న కాంగ్రెస్ పార్టీ అంట రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్తో డి అంటే డి అనే రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు పలువురు బీజేపీ నేతలు దృష్టి సారించారు రాష్ట్ర బీజేపీలో మారిన సమీకరణాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ ముఖ్యులతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అంతగా పట్టలేని పట్టులేని ప్రాంతాల్లో గట్టి నేత కోసం అన్వేషిస్తుంది దీంతో ఇరు పార్టీల నేతల మధ్య చర్చల పరంగా కూడా కొనసాగు పరంపర కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉందంట మొత్తం మీద బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని చెప్పేసి చాలా మంది చూస్తున్నట్టుగా ఒక కథనం కనిపిస్తా ఉంది ఆంధ్రజ్యోతి పత్రికలో భయపెడితే భయపడే కాదు ప్రజల మనిషిని సెక్యూరిటీతో పనిచే లేదు లక్షలాది మంది కార్యకర్తలైన సైన్యం ప్రభుత్వానికి తాబేదారులుగా అధికారులు అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి కోకాపేట బుద్వెల్ భూమి కొన్నది సీఎం కేసీఆర్ బినామీ లేనని ఆరోపణ చేవేలలో మల్లికార్జున ఖర్గే సభ అంటూ ఇరవై ఐదున పెడతారంట భయపడితే భయపడ నుండి కాదు ఎందుకంటే మీరు సెక్యూరిటీ తగ్గించినంత మాత్రాన్ని నేను భయపడేది లేదు ప్రజలే ఉన్నారు పార్టీ కార్యకర్తలే ఉన్నారని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు నో చెప్పేద్దాం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ సిట్టింగ్లకు లకు గండం ఉందంట ఏది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ రాదంట పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఆ ఎమ్మెల్యేలను మార్చేందుకు ప్లాన్ ఫ్లాష్ సర్వే తొంభై ఎనిమిది శాతం కసరత్తు పూర్తి చేసి క్రాస్ చెక్ అంట ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఆరా అసమ్మతి భేటీలకు అధిష్టానం ఆశిస్తులు అసంతృప్తులకు పదవులు ఇస్తామని హామీ పట్నంకు మంత్రి వీరేశంకు ఎమ్మెల్సీ అంట అంటే వీళ్ళకు అంటే పట్నం మహేందర్ ఏమో అక్కడ ఏది తాండూరు నియోజకవర్గం నుంచి అక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు అంటే గతంలోనే పట్టణంహేందర్ రెడ్డి బిఏ బీఆర్ఎస్లో ఉన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జంపై బీఆర్ఎస్లోకి వచ్చేసిండు ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి దీంతో అక్కడ ఇద్దరి మధ్యలో పోటీ ఉండడంతో నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినట్ట ఇక ఇక్కడ కూడా వేముల వీరేశంకి సంబంధించి ఇక్కడ వాళ్ళ ఈయనకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పేసి చెప్పిన ఇక జనగామలో కూడా అందరి పరిస్థితి అట్లే ఉంది చూడరు ఒకసారి రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార బీఆర్ఎస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూ మూటగట్టుకున్న వారితో పాటు ప్రజల్లో పట్టు సాధించిన సాధించని వారిని పక్కన పెట్టాలని సమర్థులకే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది ఈ మేరకు ఇప్పటికే ఎంపిక ప్రక్రియను తొంభై ఎనిమిది శాతం దాకా పూర్తి చేసినా మళ్లీ ఓసారి పరిస్థితిని నిర్ధారించుకునే పనిలో పడింది అయితే అభ్యర్థులను మార్చాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా గట్టి పోటీ ఇచ్చేవారు ఎవరున్నారనే దానిపైన కూడా ప్లాస్ సర్వే చేపడుతోంది రెండు మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు బృందాలను రంగంలోకి దించి బరిలో ఎవరుంటే మేలు జరుగుతుందనే దానిపై ప్రజల నాడిని తెలుసుకునే తెలుసుకోనుంది ఇక బీఆర్ఎస్ ఈసారి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని ఆంధ్రజ్యోతి ముందే చెప్పిన విషయం తెలిసిందే అయితే వీరిలో పూర్వ పూర్వ వరంగల్ జిల్లాలో అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడ్డ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను తప్పించి కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర రెడ్డిలకు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ఈ మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కడియంకు పల్లాకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక గ్రేటర్ లోను పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై ప్రచారం జరుగుతున్న ఉప్పల్ అభ్యర్థి మార్పు మాత్రం ఖాయమేనని తెలుస్తుంది ఆ స్థానంలో లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తామని స్వయంగా కేసీఆర్ చెప్పిందట ఎంత కూడా టికెట్ మారుస్తా ఉన్నది కథ కూడా దారుణంగా ఉందట ఇక స్టేషన్ గర్పూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కడియం నేను ఒక్క నేను వస్తున్నానని బెంబేలెత్తుతున్నారు గోకినా గీకిన వారు భయపడుతున్నారు ఇక ఈ గోకిన వాళ్ళు లేదో గీకిన వాళ్ళు ఎవరు మరి ఛాన్స్ ఇస్తే స్టేషన్ కర్పూర్ను అభివృద్ధి చేస్తా ఎమ్మెల్సీ కడియం శ్రీ శ్రీహరి సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది గోకిన వాళ్ళు గీకిన వాళ్ళు భయపడుతున్నారంట మరి వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో చూడాలి జాబిల్లిపై అడుగుపెట్టేందుకు అడుగు పెట్టేందుకు సిద్ధం విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ వేగం తగ్గింపు చంద్రుడికి మరింత చేరువైన మాడ్యుల్ అని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు రేపు రెండోసారి బూస్టింగ్ ఆపరేషన్ నిర్వహణ ల్యాండర్ తీసిన తొలి జాబిల్లి వీడియో విడుదల అంటూ అక్కడ ఆ అక్కడి అక్కడ అక్కడ నుంచి వీడియోలు తర్వాత ఫోటోలు పంపిస్తా ఉంది చంద్రయాన్ త్రీ సంబంధించి ఖజానాకు కిక్ ప్రభుత్వానికి ఊహించని స్థాయిలో ఎక్సైజ్ ఆదాయం దరఖాస్తుల అమ్మకంతో రెండు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు రాబడి మద్యం షాపులకు పదిహేను రోజుల్లో ఒక లక్ష పదహారు వేల ఐదు వందల అప్లికేషన్లు వచ్చినాయంట చివరి రోజే నలభై ఒక్క వేలకు పైగా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంట మస్తు అయితే ఇండ్లకు సంబంధ గృహలక్ష్మి పథకానికి సంబంధించి మాత్రం మూడు రోజులే పెట్టాడు ముచ్చటగా మూడు రోజులు కథం చేసి పడేసిండు మళ్ళీ అవకాశం లేదు ఇక కానీ ఈ ఇక్కడ ఇంకా కావాలంటే ఇంకా కూడా డేట్ పెనిస్తారంట ఇంకా పెంచి పెంచి మొత్తం కూడా పైసలని కొల్లగొట్టే కార్యక్రమం ఇది ఎందుకంటే పైసలు ఈ టెండర్లు వేసిన పైసలు మళ్ళా రావు రెండు లక్షలు వేస్తే అటే కాదు మావోయిస్టు అగ్రనేత మల్లా మల్లారాజిరెడ్డి కన్నుమూత నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం విప్లవోద్యమానికి ఆకర్షితుడై పీపుల్స్ వార్లోకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చేరిక పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో కేంద్ర కమిటీలోకి రెండు వేల ఏడులో కేరళలో అరెస్టు రెండు వేల తొమ్మిదిలో బెయిల్ పై విడుదలై మళ్లీ అడవులకు వెళ్ళిండు ఆయనపై దేశవ్యాప్తంగా కేసులు కోటి రూపాయల రివార్డు కూడా ఉందట మృతిపై ప్రకటన విడుదల చేయని మావోయిస్టు పార్టీ మృతదేహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది చనిపోయిందని చెప్పేసి వీడియో వస్తూ ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని చెప్పేసి తెలుస్తా ఉంది మరి చనిపోయిందని అంటున్నారు ఇక హైదరాబాద్ జిగెల్ కరెంటు వాడకంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముంబైని దాటనున్న నగరం అంట పన్నెండు మెగా నగరాల్లో హైదరాబాద్ ఎ టాప్ కేంద్ర విద్యుత్ సంస్థ నివేదికల్లో వెళ్ళడి సూడ్రిగా కరెంట్ ఎక్కువ వాడకంలో మనమే ఫస్ట్ అట దీంతో పైసలు కూడా వస్తున్నాయి ఎట్లా ఎంత వాడుతుంటే అంత పైసలు కూడా అంత బిల్లులు కూడా వస్తా ఉన్నాయి మనకు ఫ్రీ ఏమో వస్తలే కదా సర్కార్ బడుల్లో చిమ్మ చీకట్లు సూడ్రిగా ఇక్కడ వెలుగులు అంటే ఇక్కడ చిమ్మ చీకట్లు ఉన్నాయి విద్యుత్ బిల్లులు చెల్లి చెల్లించక హైదరాబాద్ లో కరెంటు కట్ పలు స్కూళ్ళల్లో రోజంతా విద్యార్థులు ఉపాధ్యాయుల ఇబ్బందులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనూ కార్యాలయంలోను కూడా ఇదేనట హైదరాబాద్ డీఈఓ ఆఫీస్లో కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫీస్లో కూడా కరెంటు లేదంట పరిస్థితి కట్టేసిరు స్కూల్ ఇట్లున్నది ఇట్లుండదు ఇక్కడ ఇట్లుంటుంది లెక్క అందుకనే తిరుమల పదే పదే చెప్తా ఉన్నాడు విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా ఇయ్యాలి అది కార్పొరేట్ లెవెల్లో ఉండాలని చెప్పేసి ఉంటే అటువంటి పరిస్థితి ఉండదు కదా చిమ్మ చీకట్లు ఇక ఇరవై నాలుగు గంటల కరెంటు అని చెప్తుంటారు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంటు అని చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయ విద్యుత్తు అని చెప్తుంటారు వ్యవసాయ విద్యుత్కి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది ఊర్లో ఉంటే కనుక్కోరి ఊర్లలో అందరికీ తెలుసు అది పరిస్థితి ఇక వెంకట్రావు ట్రస్ట్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేత ఇక ట్రస్ట్కు చెందిన భూములపై ఆంధ్రజ్యోతి కథనంతో కలకలం వివరాలు అడిగిన ఉన్నతాధికారులు స్థానిక అధికారుల మౌనం నేడు భూముల వద్ద అఖిలపక్షం ధర్నా చేస్తూ ఉంది ఇక చదువు కోసం వెళ్ళి ఉద్యమం ఉద్యోగం అంటే కుదరదు సోషల్ మీడియాలో అకౌంట్లో విద్వేష పోస్టులుంటే వెనక్కే ఆర్థిక పరిస్థితులపై తప్పుడు పత్రాలు ఇచ్చినా అంతేనంట ఫోన్లు ల్యాప్టాప్లను తనిఖీ చేస్తున్న అమెరికా అధికారులు ఏడాదిలో మూడు వేలకు పైగా భారతీయుల విద్యార్థులు రిటర్న్ అయ్యిందట అయితే ఏమైతుందంటే అసలు యాక్చువల్గా దీనికి సంబంధించి ఇరవై ఒక మందిని పంపించారు అన్నాం కదా నిన్న ఆ ఇరవై ఒక మందిని ఎందుకు పంపించారంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడం మతాలపైన తర్వాత కులాలపైన తర్వాత ఇక్కడ రకరకాలుగా విద్వేషమైనటువంటి పోస్టులు పెట్టడం ఈ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్లో కానీ తర్వాత ఇక్కడ ఇన్ని ఈ అకౌంట్లు ఈ సోషల్ మీడియాలో ఇట్లా పోస్టు పెడతా ఉన్నారంట పోస్టులు పెడితే వాళ్ళని అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు ఎవరు అమెరికా అధికారులు పరిశీలించి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఇట్లా కూడా విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పేసి వాళ్ళని అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పంపించేసిరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చదువుకోవాలనుకున్న చదువుకున్నట్టు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఎవరు నిపుణులు రాజ్యసంపద బీఆర్ఎస్దే చూసుకోయగా పెద్దల సభలో ధనిక పార్టీ ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీల ఆస్తుల విలువ ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పదకొండు మంది సభ్యుల సంపద మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇక యూపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో అరవై మంది ఆస్తి మూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లే జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపీ వైసీపీ పైసలు బాగున్నాయంట రెండు వందల ఇరవై ఐదు మంది పెద్దల సభ సభ్యుల్లో పన్నెండు శాతం బిలియనీర్లు వీరిలో ఏపీలో ఐదుగురు తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభలో అత్యంత సంపన్న ఎంపీ బండి సారథి రెడ్డి ఎవరైనా ఎటులోనా గ్రూప్ ఆఫ్ చైర్మన్ అయినా రెండో స్థానంలో వైసీపీ ఎంపీ అయోధ్యరాం రెడ్డి అని చెప్పేసి ఏడిఆర్ ఏడిఆర్ నివేదిక ఇచ్చింది మొత్తం మీద బాగా పైసలు ఉన్న వాళ్ళ దాంట్లో మన వాళ్ళే కాక అందుకే టికెట్ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇటున్నది పరిస్థితి ఇది అంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి సాక్షి శనార్థి తెలంగాణను చూద్దాం ఇక శనార్థ పేపర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా డాట్కు నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ డాట్కామ్ నుంచి కానీ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ల్యాండర్ తీసిన జాబిల్లి ఫోటోలు తొలి ఫోటోలు అంటా షేర్ చేసిన ఇస్రో జాబిల్లి ఉపరితలంపై స్పష్టంగా కనిపిస్తున్న బిలాలు ఇక చంద్రయాన్ త్రీ లక్ష్యం దిశగా లక్ష్యం దిశగా విజయవంతంగా పయనిస్తుంది చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న ల్యాండర్ విక్రమ్ జాబిల్లి ఉపరితలం ఫోటోలను తన కెమెరాలో బంధించింది ఈ ఫోటోలను ఇస్రో ట్విట్టర్ వేదికగా షేర్ చేసిందంట ఫోటోలు వీడియోలు కూడా తీసి పంపించేసింది ఇక గౌడ్ గౌడన్నలు గోల్కొండ కోట కూడా ఎక్కాలి ఏది భువనగిరి కోట ఎక్కడం కాదు గోల్కొండ కోట ఎక్కాలని చెప్పేసి తీర్మానమలన్న చెప్తా ఉన్నాడు సర్దార్ సర్వై పాపన్నల తెగువ చూపించాలి పాపన్న జయంతి వేడుకలో మల్లన్న భువనగిరి కోటపై పాపన్నకు పాపన్న విగ్రహానికి పూలమాలలేసిండు తాటి చెట్టు ఎక్కడం ఎలాగో తెలిసిన గౌడనలు గోల్కొండ కోటను కూడా ఎక్కాలని రాజ్యాధికారం దిశగా గౌడ సామాజిక వర్గం ఆలోచించాలని తీర్మాన్మాలన్న కోరారు ఇక వెన్ను చూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల మూడవ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి భూనేర్ కోటలో అక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అక్కడ ఎవరు జయహింద్ గౌడ్ తర్వాత సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అర్పిస్తున్న తీర్మానమాలన్న తర్వాత అక్కడ జైహింద్ గౌడ్ గౌడ్ వీళ్ళందరూ కూడా వచ్చిన పైసల సంచులతో పల్లా చూసుకో ఇక పైసల సంచులు పట్టుకొని తిరుగుతున్నట్ట ఎవరు అనురాగము అనురాగ యూనివర్సిటీ పెట్టుకున్నాడు ఆయన పైసలు సంపాదిస్తునగామ జనగామ చైర్మన్ కు రెండు కోట్ల రూపాయలు ఒక్కో జడ్పీడీసీకి కోటి రూపాయలు ఎంపీడీసీలకు యాభై లక్షలు ఎంపీటీసీలకు ఐదు లక్షలు ఎంపీపీలకు యాభై లక్షలకు ఎంపీటీసీలకు ఐదు లక్షలు ఒక్కో సర్పంచ్కు పది లక్షలు ఉప సర్పంచ్కు రెండు లక్షలు వార్డ్ మెంబర్లకు ఒక్కొక్కరికి లక్ష పైసల బలుపు చూపిస్తున్న పల్ల ఇన్నాళ్ళ అక్రమ సంపాదన జనగామ టికెట్ కోసం ఖర్చు చేస్తున్న వైనమంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది పైసల సంచులతో పట్టుకొని తిరుగుతున్నట్ట పల్లారజేశ్వర రెడ్డి చూసుకోయగా కథ ఎట్లుండదు కల్వకుంట్ల ఫ్యామిలీ మూడు ముక్కలాటతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జనగామ నియోజకవర్గంలో డబ్బులు పారుతుంది ఇక సీఎం కేసీఆర్ మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముందుకు ఉరుకుతున్నారు ఇక కొడుకు డ్రామారావు పోచంపల్లికి లైన్ క్లియర్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు మరోవైపు అల్లుడు హరీష్ రావు పల్లా రాజేశ్వర రెడ్డిని పరుగులు పెట్టిస్తున్నాడని కల్వకుంట్ల ఫ్యామిలీ నీచ రాజకీయంపై నిన్న శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాన్ని అందించిన విషయం తెలిసిందే ఎలాగైనా జనగామ నియోజకవర్గంలో తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న పల్ల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నాడు సర్పంచులతో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టి ఒక్కో సర్పంచ్కు పది లక్షల నుంచి పదిహేను లక్షలు పంచుతున్నాడని పల్లా డబ్బు రాజకీయాన్ని శనార్థి తెలంగాణ బయటపెట్టింది ఇక ఈ వ్యవహారంలో మరింత లోతైన సమాచారాన్ని న్యూస్ శనార్థి తెలంగాణ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నియోజకవర్గంలోని సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీ చైర్మన్ జడ్పీటీసీ ఇలా ఒక్కొక్కరిని వదలకుండా ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మద్దతు కూడగట్టే పనిలో రాజేశ్వర రెడ్డి ఉన్నాడంట పైసలు మస్తుకి ఇస్తున్నాట తీసుకోర్రీ ఎక్కడ గుద్దాని అక్కడ గుద్దు తెలుస్తుంది లెక్క రాష్ట్ర రాజకీయాలకు బండి దూరం తెలంగాణ పాలిటిక్స్ నుంచి తప్పించే యోచనలో అధిష్టానం ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగింత పనిచేసిన వలస నేతల మంత్ర ఆహా వలస నేతల మంత్రాంగం బండి దూరం వెనుక కేసీఆర్ అస్త్రం ఉండొచ్చనే ప్రచారం సంజయ్ తప్పుకున్న నుంచి టీ బీజేపీలో తగ్గిన జోష్ ఇది మాత్రం వాస్తవం అన్న అసలు యాక్చువల్గా ఏంటంటే బండి సంజయ్ వచ్చిన తర్వాతనే ఇక్కడ తెలంగాణ బీజేపీలో జోష్ కనిపించింది నిజంగా గ్రామ గ్రామానికి ఆ భారతీయ జనతా పార్టీ వెళ్ళగలిగింది తర్వాత ఆయనని తీసేసి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళ గదే ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్కే పరిమితం అయిపోయినరు ఇప్పుడేదో పోతున్నారని చెప్పి తెలుస్తుంది కానీ హైదరాబాద్కే పరిమితం అయిపోయిన్రు హైదరాబాద్ దాటలేదు దాంతో భారతీయ జనతా పార్టీ పైన కొంతవరకు ప్రేమ ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా అది దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోయినరు బండి సంజయ్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి గట్టిగా వెళ్ళగలిగిండు నిజంగా అంటే ప్రజల్లోకి మమేకమయ్యిండు వాళ్ళ సమస్యల పట్ల మాట్లాడిండు దీనివల్ల కొంతవరకు పార్టీ బలోపేతమైంది కానీ మళ్ళీ బండిని పక్కకు పెట్టి మరి ఎందుకు పెట్టిండ్రు కేసీఆర్ పెట్టించుండు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు చూడాలి ఏం జరుగుతుందో ఆయనని వేరే రాష్ట్రాలకు పంపించే ఉపాయం చేస్తున్నట ఆగం చేస్తున్నాడు ఆగం ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ లో చిచ్చు పెడుతున్న సీనియర్ నేత బిఆర్ఎస్ నుంచి వచ్చిన వారిలో గందరగోళం సృష్టిస్తున్న వైనం అధికార పార్టీకి ఆయుధంగా మారుతున్న నాగం జనార్దన్ రెడ్డి జూపల్ని టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది సొంత పార్టీలోనే మళ్ళీ ఇట్లా విమర్శలు చేసుకుంటా ఉన్నారంట నాగన్ జనార్దన్ రెడ్డి అట్లా చేస్తున్నది ఒక కథనం కనిపిస్తూ ఉంది అమేది నుంచి పోటీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ అక్కడ నుంచి అక్కడ నుంచే బరిలోకి ప్రియాంక గాంధీ వారణాసిలో పోటీ చేస్తారు యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడు అంటూ అమెరికా నుంచి మళ్ళీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారంటే ఇక బీఆర్ఎస్ ఎంపీపీ గ్రామ బహిష్కరణ ఏకగ్రీవ తీర్మానం చేసి కోనరావు చేసిన కోనరావుపేట గ్రామస్తులు ఎంపీపీ మారు సాయిరెడ్డి ఎమ్మెల్యేకు సన్నిహితుడు బీనామిగా పేరు అయితే గ్రామ అభివృద్ధి కాలడ్డం పెడుతున్న ఎంపీపీ గ్రామస్తుల తిరుగుబాటు ఎంపీపీకి గ్రామ బహిష్కరణ అంట సుడిగా బీఆర్ఎస్ ఎంపీపీ పనిచేసినారు అంటే మొత్తం అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా పార్టీ నేతలకు ఎమ్మెల్యేకు ఉంటే కాదు ప్రజలతో ఉండాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఇక కిక్కే కిక్కు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాలు మద్యం టెండర్లకు ఎగబడ్డ జనం నిన్నటితో మద్యం టెండర్లకు ముగిసిన గడువు లిక్కర్ షాపుల కోసం భారీగా దరఖాస్తులు శంషాబాద్ సరూర్ నగర్తో సరూర్లో పోటీ ఇక ఈ రెండింటికి ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు వచ్చినాయంట ఈ ఇరవై ఒకటిన వైన్ షాపుల లక్కీ డ్రా ఇక దరఖాస్తు చేసుకోవాల్సిందే తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ సురు నమూనా విడుదల చేసిన రేవంత్ రెడ్డి అభ్యర్థుల అభ్యర్థులు ఫైనల్ అయినట్లు వచ్చే కథనాలు నమ్మొద్దు గెలుపు ప్రతిపాది ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అయితే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు అంటే నేను సీనియర్ నేతని తర్వాత ఇట్లా ఇట్లా అంటే కుదరదు అందరు కూడా దరఖాస్తు చేసుకోవాలి ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు రూపాయలు దరఖాస్తు ఖర్చు అది తర్వాత ఇక్కడ బీసీలకు తర్వాత ఓసీలకు సంబంధించి యాభై వేల రూపాయలు ఫీజు కూడా పెట్టేసినారు ఏదైనా కనుక మనకి మంచిగా పైసలు అయితే వస్తున్నాయి ఎంతమంది వస్తే అంత పైసలు వస్తాయి కొంతవరకు పనికి వస్తాయేమో ఇక షర్మిల డ్రామా వెనుక కేసీఆర్ ఆమెను కాంగ్రెస్ గూటికి చేర్చడమే టార్గెట్ రేవంత్కు వ్యతిరేకంగా మరో గ్రూపును రెడీ చేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది అందుకే గజ్వెల్ డ్రామా పోలీసులకు షర్మిల హారతితో పాండ్ పాండ్లో డ్రామా చేసిందట వాళ్ళకు ఆరాధించిందట ఎవరు షర్మిళ ఇక నేటి మాట చూసుకుంటే రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్ళ హవా కొనసాగుతోంది ప్రతి నాయకుడు సోషల్ మీడియా స్థాపించుకొని సొంత డప్పు కొట్టుకునే ఉపాయం చేస్తుండు రాష్ట్రం నలుమూలలా పార్టీపై వ్యతిరేకత ఉన్నట్లు పెద్దసారు ముందే పసిగట్టేశాడు దళిత బంధు తెరపైకి తెచ్చిన కారు వెళ్ళేంత దారి కూడా చూపలేదు వంద మంది కాలు కాలుకు బలపం కట్టుకొని తిరిగితేనే మునుగోడు గెలుపు బయటపడింది అయితే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించినా అనుకున్నంత గుర్తింపు రాలేదు ఇప్పుడు అధికారం అనే గట్టుకు గుట్టకు గుంజే ప్రయత్నం చేస్తున్నాడు తాగి పండటోనికి నూరు రూపాయలు అన్నట్టు రాష్ట్ర ప్రజలు ఏం అనుకుంటున్నారో అని సర్వేలు చేయించి జనం జనం మెప్పు పొందేందుకే గృహలక్ష్మి బీసీ బంధువు లాంటి పథకాలు తెరలేపిండు ఇక ఇన్నొద్దుల నుంచి గుర్తుకు రాని రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టిండు కులాల బందులు పెట్టి మూలకున్న తేనెతిట్ట లేపిండు గాలికి పోయే కంపను సీఎం సీటుకు తా అంటించుకున్నట్టే అనిపిస్తున్నది ఆఖరికి ప్రతిపక్ష పాత్ర కూడా దక్కనట్టే కోరుతుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మరి రాసిండు మరి ఎట్లా ప్రజలు ఆలోచిస్తారో చూడాలి గౌడన్నులు గోల్కొండ కోట కూడా ఎక్కాలని చెప్పేసి తిరుమలమలని చెప్పిండు నిన్న అక్కడ భువనగిరి కోట దగ్గర అందరూ నాయకులతో వచ్చింది ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం దిశనేనా రేపు అమెరికా పోతున్నా పొద్దున తీసుకురండి పదవి సంగతి తర్వాత చూద్దాం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మంత్రి కేటీఆర్ ఫోన్ ఇక ఉప్పలను పార్టీలోకి తీసుకురావాలనే సూచన నెట్టింట ఆడియో వైరల్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తాను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే విషయంపై కల్వకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది శుక్రవారం తలకొండపల్లి మండలం వీరన్నపల్లి గ్రామంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు ఆ సమయంలో ఎమ్మెల్యే మైక్ పట్టుకుని ఫోన్ మాట్లాడుతుండటంతో అక్కడ ఉన్న వారందరికీ వీరి మాటలు వినిపించినాయి అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది ఈ ఆడియో వైరల్ అవుతా ఉందంట అంటే తలకొండపల్లిలో నిజంగా కూడా అక్కడ జెడ్పీటీసీగా ఉన్న అంటే జెడ్పీటీసీగా కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలిచిండు ఎవరు అక్కడ ఉప్పల వెంకటేష్ గుప్తా అయితే ఆయనని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావని చెప్తున్నట మంత్రి అది బీఆర్ఎస్ పార్టీకి తీసుకురావాలని చెప్పేసి మంత్రి చెప్తున్నాడు ఆ ఆడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మంత్రి కేటీఆర్కు తర్వాత ఇదేనా తిరుగుతా ఉన్నట్టు

అంటే మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి అంటే ఎట్లనే వేసి నువ్వు అక్కడ ఏది వెంకటేష్ గుప్తాను తీసుకొని రావాలి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని వస్తే నేను రేపు ఏడికి అమెరికా పోతున్నా రామన్న పొద్దున తీసుకురండి అని అంటున్నాడు ఇట్లా కథ ఇదివరకు కూడా వైరల్ అయినాయిగా చాలా ఆడియోలు ఇక సంక్షేమంలో కేసీఆర్ టాప్ తెలంగాణలో గేమ్ చేంజ్ తెలంగాణలో గేమ్ చేంజర్లుగా యూత్ వాళ్ళు ఎవరికి ఓటేస్తే వారిది అధికారం బండిని ఎదురు ఎందుకు మార్చారో హైకమాండ్కు బాగా తెలుసు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు అంటూ మరి వీళ్ళు అంత కలిసి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు బీజేపీ ఉన్నలు కూడా కేసీఆర్ టాప్ అంటున్నట్టు జరుగా బండికి నాలుగు రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్పి తెలుస్తుంది సంక్షేమంలో సంక్షేమంలో కేసీఆర్ ముందు ముందు ఉన్నారని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ స్టేట్ ఆఫీస్లో శుక్రవారం మీడియాతో చిట్ నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంక్షేమ అస్త్రాన్ని విని వినియోగించుకొని ప్రతిసారి విజయం సాధించలేమని తెలిపారు బండి సంజయ్ని ఎందుకు మార్చారనేది మార్చిన వాళ్లకు బాగా తెలుసని కామెంట్ చేశారు నేతలను కలుపుకోకపోవడం ఆయనకు ఇబ్బందికరమని భావించి భావించినందునే హైకమాండ్ బం బండిని తప్పించిందని చెప్పేసి అంటా ఉన్నారు మరి కేసీఆర్ అని చెప్పేసి అంటున్నాడు సూడరిగా స్పెషల్ ల్యాండ్ నియో ఇక రాజపుష్ప ప్రాపర్టీస్ ఎండి పి రెడ్డి ఒకప్పుడు జూబ్లీ హిల్స్ బంజారాయిల్ చాలా ఖరీదైన ఏరియాలు అని రాజపుష్ప ప్రాపర్టీస్ ఎండి శ్రీనివాసరెడ్డి అన్నారు దిక్స్ ఓకే ఓకే ఇదంతా ఏదో రియల్ ఎస్టేట్ కత్తున్నట్టుంది దళిత బంధుకు మెలిక రెండు మూడు విడతల్లో రిలీజ్కు సర్కార్ ప్లాన్ ఒకేసారి పది లక్షలు కష్టమే అవుతున్నాయి అంట ఎక్కువ మందికి ఇవ్వచ్చనే భావన వచ్చే ఎన్నికల్లో మైలేజ్ కోసం స్కెచ్ కార్లు ట్రాక్టర్లు ఇతర వెహికల్స్ కొనుగోళ్లకు నో చెప్తున్నారంట యూనిట్ విషయంలో ఛాయిస్ ఆఫీసర్లు ఏం చెప్తే కదా తీసుకోవాలంట తీసుకోవాలంటే తీసుకోవాలి లేకపోతే ఊకోవాలి ఇట్లా ఉన్నది కాక అప్పుడు ఏం చెప్పిం దళిత బంధు గురించి చెప్పిండా దళిత బంధు గురించి ఏమంటాడు మీరు కొత్త ఖాతాలు తెలవాలంటాడా ఇదేనా

నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన మెమరీ లాస్ పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు దయచేసి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను చెప్పాల్సి చెప్పినా మీ చేతికి డబ్బులు ఇచ్చిన అది మీ చేతికి డబ్బులు ఇచ్చినా నా నోట్లకెళ్ళి మాటెళ్ళిన కాడికెళ్ళి మీరు పది లక్షల శ్రీమంతులు అయింది నా నోట్లకెళ్ళి మాటెళ్ళిన మీరు పది లక్షల శ్రీమంతులు అయింది చూసినావు కదా ఎప్పుడు హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు కాకే చెప్పిండు నా నోట్లకెళ్ళి మాటెళ్ళ నుంచి పది లక్షల శ్రీమంతులు అయ్యారట మరి ఎవరైరో అది అందుకని అందరికి కష్టం కష్టమవుతుందని చెప్పేసి మెలక పెట్టేసి కథ కార్యక్రమం చేస్తున్నట్టవోయిస్ట్ అగ్రనేత మృతి పేర్ల విషయంలో తలెత్తిన కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది మావోయిస్ట్ పార్టీ అగ్రనేత రాజరెడ్డి అనారోగ్యంతో మృతి చెందినట్లు కథనాలు వెలువడ్డాయి ఆ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది కానీ అది పదేళ్ల క్రితం వీడియో అని పలువురు రిటైర్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతుండగా కట్టా రామచంద్రారెడ్డి మరణించినట్లుగా తమకు సమాచారం అందిందని ఒకరిద్దరు రిటైర్ ఐపీఎస్ ఆఫీసర్లు పేర్కొంటున్నారంట మరి అసలు చనిపోయిందా చనిపోయిందో తెలుస్తలేదు అది పది పదేళ్ల క్రితం వీడియో అంటున్నారంట ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇక రిచెస్ట్ ఎంపీ పార్ రిచెస్ట్ ఎంపీ పార్థసారథి రెడ్డి అంట రాజ్యసభ సభ్యుల్లో ఆయననే ఫస్ట్ ప్లేస్ ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులతో టాప్లో ఉన్నాడంట ధనిక ఎంపీలోను బీఆర్ఎస్దే మొదటి స్థానం ఫస్ట్ ప్లేస్లో ఉండాలంట పైసలళ్ళ ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుల సంపద ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇట్లున్నది కథ ద్రోహులను జగదీష్ రెడ్డి చేరదీశారు బడుగులను తొక్కేసేందుకు కుట్ర రాజకీయంగా మా వాట ఇవ్వాల్సిందే బీఆర్ఎస్లో సిట్టింగ్ లెక్కే టికెట్ అంటే ఎలా దిశ టీవీ ఇంటర్వ్యూలో నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ జానయ్య చెప్తున్నటువంటి మాట ద్రోహులను జగదీష్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి చేరదీసిండని చెప్పేసి అంటున్నాడు కట్నం తీసుకుంటే టికెట్ కట్ డిక్లరేషన్ హామీ ఇచ్చిన హామీ ఇవ్వాల్సిందే అభ్యర్థులకు కాంగ్రెస్ కొత్త కండిషన్ అంట కట్నం కూడా తీసుకోవద్దని చెప్తున్నారట మరి అది కట్నం రకరకాలు చేసుకుంటారు వాళ్ళు అంటే తీసుకుంటోళ్ళు ఇక నేడు స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇందిరా పార్కు టు విఎస్టీ ఫ్లైఓవర్ ఓపెన్ ఓపెన్ చేయనున్న మంత్రి కేటీఆర్ అంటే ఒక వార్త ఇక అమెధ నుంచే రాహుల్ పోటీ యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ అజయ్ రాయ్ వెల్లడి ఆయనకు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పేసి బీజేపీ అంటుంది ఇక టార్గెట్కు మించి వైన్స్ టెండర్ దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చేసినాయంట లక్షల అప్లికేషన్లు వచ్చినాయంట ఆదాయం కూడా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంట ఇది పరిస్థితి ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాఫ్ హైదరాబాదా ఆదాఫ్ హైదరాబాద్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ బాత్ మహత్తరంగా వెలిగిపోతున్న బంగారు తెలంగాణ మద్యం షాపులకు గత సంవత్సరం డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు ఈసారి నలభై శాతం పెరిగిన దరఖాస్తులు వైన్ షాప్స్ ఏ ఫోర్ దరఖాస్తులు నిన్న సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఏడు వేల పదహారు దాటినాయి రికార్డు స్థాయిలో శంషాబాద్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది దరఖాస్తులు ఇక ఒక లక్ష మూడు వేల నాలుగు వందల నలభై ఎనభై తొమ్మిది వైన్ స్టెండర్ దరఖాస్తులు ఆహా నా బంగారు తెలంగాణ వెలిగిపోతుంది మత్తులో గమ్మత్తుగా తూగిపోతుంది అని చెప్పేసి ఆజ్కి బాధ రాసిన మొత్తం వెలిగిపోతుందట ఎన్లా మందుల కల్వకుంట్ల కుటుంబంలో ముసలం ఆవిరైన సంతోషం కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజుకున్న అగ్గి తెరమరుగైన ఎంపీ సంతోష్ కుమార్ కనిపించడం లేదంటూ కొన్ని వర్గాల్లో ఆందోళన కేసీఆర్కి అన్ని తానై బంధువు ఆత్మ బంధువుగా సంతోష్ మరి ఎక్కడ చెడింది గ్యాప్ ఎక్కడొచ్చింది సంతోష్ చిరునామా చింపే ప్రయత్నం ఇక బీఆర్ఎస్ రాజకీయంలో నాలుగు నాలుగు స్తంభాలట కొత్తగా తెరమేరకు వంశీ కన్నారావు కూడా వస్తున్నాడట కన్నారావు వీళ్ళన్న కొడుక ఆయన కూడా వస్తున్నట కథ సంతోష్ రావు కనిపిస్తున్నాడని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఆయన లేకపోతే కేసీఆర్ కాలు కింద పెట్టాడు తన ఆరోగ్య సంరక్షణ బాధ్యత ఆయనకి అతనికంటే అతనికి అప్పగించారు సమయానికి మాత్రలు ఇవ్వడం కేసీఆర్ ఆకలిని గుర్తించి భోజన ఏర్పాట్లు చేయడం చీమ చిటుక్కుమన్నా పక్కనే వాలిపోవడం కేసీఆర్కి ఆత్మ బంధువుగా ప్రాణానికి ప్రాణంగా నిలిచిన వ్యక్తి అయితే పొద్దుట నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్కి అన్ని తానై నీడలా కాపాడుకునే వ్యక్తి అతను పక్కనుంటే మృత్యు సైతం తన ధరికి చేరదని నమ్మకం ఏర్పరచుకున్నారు కేసీఆర్ ఇక ప్రతిక్షణం తనను అంటిపెట్టుకుని ఉండడానికి ఎక్కడికెళ్ళినా తన పక్కనే ఉండేలా ఎలాంటి ప్రోటోకాల్ సమస్య రాకుండా అతడికి రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం కల్పించారు దీంతో అటు సెక్యూరిటీ ఇటు అధికార వర్గాల నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకున్నారు ఇక సీఎం కేసీఆర్ తనకు కల్పించిన ఈ అపూర్వ అవకాశాన్ని ఆ వ్యక్తి పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నాడు ఎంతలా అంటే షాడో సీఎం స్థాయిలో చక్రం తిప్పేంతగా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి ఎవరన్నది అతనే ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో కొంతవరకు కనుమరుగైపోతున్న కనిపిస్తాడని చెప్పేసి వార్త ఒక వార్తని వేసింది ఆదాబ్ హైదరాబాద్ ఇక ప్రజాస్వామ్య ప్రజాస్వామిక వ్యవస్థకు పంచాయతీలే పట్టుకొమ్మలు జిల్లాల అభివృద్ధితో పంచాయతీ సభ్యులే కీలకం ఇక పంచాయతీ పరిషత్ సమావేశంలో ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక అభ్యర్థుల కోసం సర్వే కాంగ్రెస్ టికెట్ కావాలా కాంగ్రెస్ టికెట్ కావాలా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తుకు నిర్ణీత రుసుము ఖరారు ఇరవై ఐదు వరకు దరఖాస్తు స్వీకరణ పిసిసి చీఫ్ అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందంట అంట ఎవరికి టైం లేదనిలా దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్ రెడ్డి రుసుము పార్టీ కార్య కార్యక్రమాలకు ఉపయోగిస్తారంట తీసుకున్న పైసలు స్వరాష్ట్రంలో సుస్థిర వైద్యం తెలంగాణలో వైద్య సేవల విస్తరణ ప్రస్తుతం తెలంగాణలో మెడికల్ కాలేజీలు యాభై ఆరు ప్రభుత్వ రంగంలో ఇరవై ఎనిమిది మెడికల్ కళాశాలలు ఉన్నాయంట రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకి పెంపు అంట ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఐదు వైద్య పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఏం సుస్థిరమో ఏం కథనో చూడాలి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఖరీదైన పార్టీలు దరఖాస్తుల ఫీజు పేరుతో కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది రుణమాఫీ అందక ఇరవై లక్షల మంది రైతులు ఆగం కేసీఆర్ రైతు ద్రోహి చరిత్రలో నిలిచిపోతారు రాస్తారోకో చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీస్ జూరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం అంటూ ఒక వార్త సర్దార్ సర్వాయి పాపన్నకు ఘననివ్వాలి మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు మాయమవుతున్న మరో చెరువు గోపన్పల్లి ఈద్గా వాని చెరువును భక్షిస్తున్న భూ బకాసురుడు ఇక ఐదు ఐదు పాయింట్ మూడు సున్నా ఎకరాల్లో ఉన్న చెరువును ఎనభై శాతం మట్టిలో పూడ్చిన కబ్జాదారులు ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమార్కు అక్రమార్కుల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి కబ్జాకూరుల సహకరించిన అవినీతి అధికారులపై చర్యలు ఎక్కడ ఇక కబ్జాదారులపై అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజానికం అంటూ కథ అన్ని చెరువులు ఖమైపోతాయి ఇప్పటికే రెండు వందల పదకొండు చెరువులు హైదరాబాద్లో ఖతం అయిపోయినాయి దీనికి కారణం ఎవరంటే ఇరిగేషన్ అధికారులు ఉన్నారు కదా ఇరిగేషన్ అధికారులు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళందరూ కలిసి కుమ్మక్క అయిపోయి మొత్తం పైసలు తీసుకొని నాశనం చేసి పడేస్తున్నారు కావాలని చెప్పేసి కొరియలు పెట్టి తర్వాత ఇవన్నీ కూడా కథలన్నీ చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ తర్వాత వీళ్ళు కొంతమంది అట్లా దాపరమయ్యారు కొంతమంది హైదరాబాద్లో చెలరేగిపోతున్న బెట్టింగ్ బె బెగ్గింగ్ మాఫియా గుట్టు చేసిన టాస్క్ ఫోర్స్ ఇక నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇరవై మూడు మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోమ్ తరలింపు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది బిచ్చగాళ్ల పేరుతోటి మొత్తం దోపిడీలు చేస్తూ ఉన్నారంట ఇక మా అమ్మ నేర్పిన సంస్కారం మంచి సమాజ సేవ చేయడం ఆమె నుంచే నేర్చుకున్న తెలంగాణలో తెలుగుదేశాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దుతా బీసీల హక్కులను కాపాడడం కోసమే నా జీవితాన్ని త్యాగం చేశా గల్లీ గల్లీలో టీడీపీ జెండాను ఎగరవేయడమే నా లక్ష్యం బీఆర్ఎస్ జాతీయ పార్టీగా దేశం మొత్తం చుట్టేసింది మరి తెలంగాణలో టీడీపీ ఎందుకు పరిపాలన చేయకూడదు ప్రజలారా ఇకనైనా మేల్కొండి తీర్పును టీడీపీకి కా కానుకగా ఇవ్వండి మెరుగైన పాలనను అందిస్తామని చెప్పేసి ఆర్థిక అసమానతను తొలగిస్తామని చెప్పేసి ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరా చెప్తా ఉన్నాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఏమే ఈమెనా ఈమెనా ఓకే ఇక చందమామకు మరింత చేరువగా విక్రమ్ ల్యాండర్కు ల్యాండర్కు విజయవంతంగా డీబూస్టింగ్ ప్రక్రియ జాబిల్లి ఫోటోలు తీసిన ల్యాండర్ ఇక అధిక పింఛనో కోత అధిక పింఛన్లో కూడా కోతనట ముప్పై శాతానికి పైగా తగ్గే అవకాశం తెరపైకి పార్ట్ వన్ పార్ట్ టూ గణన విధానం అంట రౌర్కిరా డిమాండ్ నోటి నోటీసుల్లో బహిర్గతం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది పింఛన్లో కోత పెడుతుండ్రంట నేడు రేపు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో పది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వీసమెత్తు తేడా వచ్చినా వీసా ఉన్నా అమెరికాలో చదువు పూర్తయ్యేదాకా ఉండలేరు సామాజిక మాధ్యమాల్లో చాటింగ్లు ధృవీకరణ పత్రాల్లో తేడాలుంటే అంతే గత కొద్ది రోజులుగా ఐదు వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి ఇమిగ ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో తడబాటు వద్దు నిపుణులు అమెరికన్ కాన్సులేట్ మార్గదర్శక ఎవరు వర్గాల సూచన చేస్తూ ఉన్నారంట అయితే మొత్తం కూడా ఇంగ్లీష్ రాకపోవడం కూడా ఒక కారణమైతా ఉందంట చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుండంట విమానాశ్రయంలో దిగిన విద్యార్థులు ఎఫ్ వన్ వీసా బోర్డింగ్ పాస్ లాంటి వాటిని ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తారు అయితే దీన్ని పోస్ట్ ఆఫ్ ఎంట్రీగా పిలుస్తారు అందరికీ అందరినీ కాకుండా అప్పుడప్పుడు కొందరు విద్యార్థులను ఏ వర్సిటీకి వెళ్తున్నారు ఏ కోర్సులు చేరుతారు ఎక్కడ నివాసం ఉంటారు లాంటి కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతారంట వాటికి కూడా కొంతమంది ఆంగ్లంలో ఇంగ్లీష్లో సమాధానం చెప్పలేకపోతే వాళ్ళని కూడా పంపిస్తారట ఇక దరఖాస్తుల ఢమాక మద్యం దుకాణాల కోసం ఒక లక్ష ఇరవై ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రాబడి వచ్చిందట ఏది ఉట్టిగా పైసలు వచ్చినాయి అంట రెండు 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 లక్షలు ఒక్కొక్కరి దగ్గర హైదరాబాద్లోని ఆబ్కారీ భవనం ముందు దరఖాస్తులు తీసుకున్నారు ఆంధ్ర వచ్చినాడు మొత్తం వ్యాపారులు వీళ్ళు రియల్ ఎస్టేట్లు అందరూ నేడు రేపు భారీ వర్షాలంటే ఒక వార్త ఇంతేనాయ ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు అని చెప్పేసి ఊరుకు ఊరు పల్లెటూరు దీని అమ్మ అమ్మ తీరు అని చెప్పేసి కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు అంటూ ఓ సినీ కవి పల్లె అందాలను హృదయం హృదయంగా ఆవిష్కరించాడు చెంగును పరగలెత్తే లేడులు అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్లో అడవులు ఇప్పుడే కొత్త వచ్చినాయా ఆదిలాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నాయి అడవులకు నిలయమే ఆదిలాబాద్ జిల్లా ఎల్లెడలా పట్టేద్దాం జల్లెడ అని చెప్పేసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వారంపాటు సమగ్ర పరిశీలన భాజపా కీలక ఎన్నికల కార్యాచరణ అంట ప్రమాదంలో ఐటీవీ ఉద్యోగుల ఆరోగ్యం నలభై ఆరు శాతం మంది జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందంట ఎన్ఐ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెళ్ళడి అంటూ ఎందుకంటే వాళ్ళు రాత్రిపూట చేస్తారు పాపం డ్యూటీలు పొద్దునపూట్ని పడుకుంటూ రాత్రిపూట డ్యూటీ చేస్తారు అంటే ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంట ఇక అభ్యర్థులను ఎంపిక చేసేది కమిటీనే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ రియల్ బూమ్స్ సృష్టించేందుకు భారత అద్భుత నాటకం చేసింది అని చెప్పేసి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కులవృత్తుల బలోపేతమే కేసీఆర్ ఆకాంక్షనట స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు సృష్ణవా ఏది అక్కడ సర్దార్ సర్భాయి పాప్రా లెక్కనే ఇక్కడ కేసీఆర్ కూడా అని చెప్పేసి చెప్పి కూడా చెప్తున్నారు సూడరిగా బహుజనులు మీరు రాజ్యాధికారం కోసం అందాల్సిన అవసరం లేదు బహుజనులు ఆయనే దళిత ముఖ్యమంత్రి ఆయనే ఎత్తుడు బహుజను ఆయన ఎత్తుడు గౌడ ఆయన ఎత్తుడు అన్నీ అన్న ఎత్తుడు మీరు మాత్రం ఓట్లు గుద్దుకుంటూ వరీ నాలుగు రూపాయలు తీసుకొని ఓట్లు గుద్దురి ఇట్లనే ఉంటారు కథ రామన్న చెప్తున్నాడు వినురి ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి గీమే ఎట్లా చేసిందో సూడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కథమే హామీల అమలులో హస్తం పార్టీ ఘోర విఫలం అని చెప్పేసి సూడిగా ఒక కథనాన్ని వేసింది బెంగళూరు కర్ణాటక ఎందుకు తహద నిదర్శనం అని చెప్పి చెప్తున్నాడు అక్కడ మరి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడతారా సుశీరా మాట్లాడారన్నట్టు మనం ఎక్కడికైతే ఒయి ఆధారాలు సమర్పిస్తాం ఇస్తామో వాళ్ళ గురించి మాట్లాడారు ఎందుకనంటే ఇక్కడ ఫోన్ దగ్గరికి మాట్లాడతారు మాట్లాడితే ఏమైతుందంటే కావచ్చు అనుకోవాలి ఇంకొకటి ఉంటుందంటే కథ కూలీలే ఓనర్లు నేడు జిఎస్టీ చెల్లించే స్థాయికి ఇక కథ కాక ఫోటో పెట్టి ఫోటో ఫోటో అక్కడ పెట్టమ్మా ఇట్లా అని చెప్పేసి మొత్తం సెట్ చేసి ఫోటోలు తీస్తారు ఇల్లు నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్లు విక్రమ్ వేగం తగ్గింపు అని చెప్పేసి అక్కడ నేడు రేపు భారీ వర్షాలు ఇంకేముంది గింతేనా ఏ నైన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అండి ఆహా బ్రిడ్జ్కి పేరు పెడుతున్నారంట ఒక ముఠా జయసింహ బీఆర్ఎస్ యువజన్ నాయకులు ఇది కథ గింతే ఉన్నది ఇంకేం లేదా ఇక రుణగ్రహీతలకు ఊరట జరిమానా వడ్డింపులు విధించొద్దు బాగానే ఉన్నది కానీ మరి పైసలు ఎప్పుడు వస్తాయి కాక చెప్పాలి కాదు కూడా లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా లక్షలు రాలేవంటే ఇంకేం కూడా రాలేవంట తర్వాత మాకైతే మెసేజ్ కూడా రాలేదు మెసేజ్ వచ్చిన వాళ్ళు కూడా పైసలు రాలేవంట కథ గట్లున్నది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మందు పైసలతోటి మొత్తం కూడా రాష్ట్రాన్ని నడిపించాలనే ఒక దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి